తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ కు లేదన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని కేసీఆర్ మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప ఆ పార్టీకి చరిష్మా ఏమీ లేదన్నారు కిషన్ రెడ్డి. సభను ప్రారంభించుకుందాం. పెద్దలు దాసం ఆశం భాస్కర్ గారిని వాతావరణం ఉంది. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడ్డారు, ఆశీర్వదించారు. ఆ ఫలితాలు జూన్ 4 రాబోతా ఉంది. మంచి వాతావరణం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ ప్రేమ మీద రాలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమానంతో ప్రజలు ఓట్లేదు. కేసీఆర్ పోవాలి, కేసీఆర్ పీడ వెరగడ కావాలి, కేసీఆర్ కుటుంబ పెత్తనం పోవాలి, కేసీఆర్ అవినీతి పాలన పోవాలి, కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి పాలన పోవాలి, కేసీఆర్ అక్రమ పాలన పోవాలని ప్రజలందరూ కూడా రోజు మరి కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో